భాష ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిలో చర్చకు వచ్చింది. ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ శుక్రవారం బహుభాషల వినియోగం మీద ఆమోదించిన తీర్మానంలో మొదటిసారిగా హిందీని కూడా చేర్చారు. 193 దేశాలతో కూడిన సర్వప్రతినిధి సభలో ఈ ప్రతిపాదన భారత్ సహా 80కి పైగా దేశాలు మద్దతు ఇచ్చినాయి. 6 అధికార భాషలైన ఇంగ్లీష్, ఫ్రెంచ్, చైనీస్, స్పానిష్, అరబిక్, రష్యన్తో పాటు అనధికారిక భాషలైన హిందీ, స్వాహిలీ, పర్షియన్, బంగ్లా, ఉర్దూలను కూడా ఐక్యరాజ్య సమితి ఉత్తర ప్రత్యుత్తరాల్లో వాడాలని తీర్మానం పేర్కొంది. ఐక్యరాజ్య సమితి తన కార్యకలాపాల్లో సమగ్రత సాధించేందుకు బహుళ భాషలను సమంగా స్వీకరించాలని భారత్ పేర్కొంది. ఐక్యరాజ్య సమితి గ్లోబల్ కమ్యూనికేషన్స్ ఉత్తర ప్రత్యుత్తరాలకు ఈ భాషలను కూడా ఉపయోగించడాన్ని ప్రశంసించింది ఈ సందర్భంగా.